మనిషికి బతికెంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు, కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగారు. దేవరా మూవీ రివ్యూ అండ్ ఫైనలీ ది మోస్ట్ అవైటెడ్ ఎన్టీఆర్ గారి 30 ప్రాజెక్ట్ అయిన దేవరా మూవీ ఈరోజు రిలీజ్ అయింది అండ్ ఇప్పుడే చూడడం జరిగింది. అండ్ సినిమా ఎలా ఉందని చెప్పాలంటే ఇందులో 2 types ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఒకటి జనరల్ ఆడియన్స్ అండ్ సెకండ్ నాలాంటి మూవీ రివ్యూవర్స్ అండ్ క్రిటిక్స్ లాంటి వాళ్ళు. 1 మూవీ రివ్యూవర్స్ కాకోకుండా జనరల్ ఆడియన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి మూవీ చాలా బాగా నచ్చుతుంది. సో వాళ్ళైతే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, వర్త్ వాచబుల్. మీరు ఎప్పుడు థియేటర్కి వెళ్ళినా సినిమా మీకు నచ్చుతుంది, ఫ్యామిలీతో అయినా సింగిల్గా అయినా థియేటర్స్లో ఈ మూవీని మిస్ చేయకండి. దరిద్రంగా ఉంటుంది. అండ్ కాకపోతే సెకండ్ నాలాంటి కేటగిరీ ఉండే పర్సన్స్ మూవీ రివ్యూవర్స్ అండ్ క్రిటిక్స్ లాంటి వాళ్ళు. మాకైతే ఈ మూవీ అస్సలు నచ్చలేదు. అండ్ ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ డీసెంట్, అది ఎండింగ్లో మాత్రమే. అండ్ లార్డ్స్ ఆఫ్ ట్విస్ట్లు రాద్దాం అనుకొని కొరటాల శివ గారు దెబ్బేసేశారు. దీనికంటే పూరి జగన్నాథ్ గారు డబుల్ స్మార్ట్లో రాసిన ట్విస్టే కొంచెం లాజికల్గా అనిపించింది. అండ్ అది ఎందుకంటున్నానంటే మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ ఇప్పటి నుంచి మూవీ స్పాయిలర్స్ ఉంటాయి, మీరు ఖచ్చితంగా మూవీ చూసిన తర్వాతే ఇక్కడ నుంచి వీడియోని స్టార్ట్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో దేవరా అక్కడ నుంచి వెళ్ళిపోతాడని చూపిస్తారు. అండ్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో వీళ్ళు ఓడల్లో వెళ్తే దేవరా వీళ్ళని అటాక్ చేసి ప్రాణాలతో ఉండి భయపెట్టి పంపిస్తాడనమాట. అండ్ సెకండ్ హాఫ్ ఎండింగ్లో మనకు చెప్తారు దేవరా ఆల్రెడీ చనిపోయాడు అండ్ ఇప్పుడు ఆ పనులన్నీ చేస్తుండేది దేవరా కొడుకైన వర అని. సో ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో వర ఏజ్ 12. ఒకవేళ మళ్ళీ వీళ్ళు ఓడల్లో వెళ్ళే ఏజ్ ఒకవేళ 2 years గ్యాప్ వేసుకున్నా సరే మన వర ఒక ఏజ్ 14 years అంతే. అండ్ 2 years చిన్నపిల్లోడుగా ఉండే మన వర జూనియర్ ఎన్టీఆర్ అయిపోయి వాళ్ళ నాన్న మాదిరి ఫైటింగ్ చేశాడు. సో ఇక్కడ వీళ్ళు చెప్పే లాజిక్ ఇదనమాట, నా బొంగులో లాజిక్, 2 years చిన్నపిల్లోడు కాస్త జూనియర్ ఎన్టీఆర్ అయిపోతాడా చెప్పండి. సో నెక్స్ట్ బిగ్గెస్ట్ ట్విస్ట్ అనుకొని రాసిన కొరటాల శివ గారికి ఒక్కటే డైలాగ్ అడగచ్చు, ఎక్కడన్నా కన్న తండ్రిని ఒక కొడుకు చంపుతాడు, ఒకవేళ తప్పు చేస్తే అండ్ కొన్ని సందర్భాల్లో చంపచ్చు, బట్ రీజన్ లేకుండా చంపేయడం ఏంటి సార్, నాకు అర్థమే కాలేదు. మళ్ళీ బుక్లో ఆ రీజన్ గురించి తెలుసుకోవడానికి ఇంకో 4 years వెయిట్ చేయాలంట. ఈ దేవరా అన్నే నాకు సోద్దెబ్బింది. ఇంకా దేవరా 2 కోసం అయితే నేను అస్సలే వెయిట్ చేయను. అండ్ అనిరుద్ధ్ మామ అయితే బీజిఎం కుమ్మేశాడు కాబట్టి కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉన్నా మేము పెద్ద పట్టించుకోలేదు. నెక్స్ట్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్, అసలు సైఫ్ అలీ ఖాన్ గారు, జాన్వీ కపూర్ గారు ఈ మూవీకి అస్సలు అవసరమే లేదు, 1% హెల్ప్ కూడా వాళ్ళు చేయలేదు. వాళ్ళను ఎందుకు తీసుకున్నారు, నార్త్లో హెల్ప్ఫుల్ అవుతారని తీసుకున్నారు, అంతకు మించి మినహాయిస్తే వాళ్ళ క్యారెక్టర్కి ఇంపార్టెన్సే లేదు. బైరా క్యారెక్టర్ అని చెప్పి మన సైఫ్ అలీ ఖాన్ గారిని తీసుకున్నారు, కానీ ఆయనకి ఈ దేవరా మూవీలో కంటే మన ప్రభాస్ గారు నటించిన ఆది పురుష్ మూవీలోనే మంచి స్కోప్ ఉంటుంది. ఇందులో ఏం లేదు, జస్ట్ ఫైట్స్ అండ్ ఒక స్ట్రాటజీ అండ్ పిల్లోళ్ళని ట్రైన్ చేయడం అంతే దేవరా. ఆయనతో పాటు మన జాన్వీ కపూర్ గారు, ఆయన ఇప్పుడే సెకండ్ హాఫ్లోనే వచ్చిందని ఆయన కొరటాల శివ గారు చెప్పినప్పుడు ఏమో అనుకున్నా కానీ జస్ట్ ఒక 2 పాటల కోసం ఆవిడని వాడుకున్నారు, ఆవిడ డేట్స్ తీసుకున్నారు అంతే. నేను ఒకప్పుడే చెప్పా వీళ్ళు ఎక్స్పోజింగ్కి మాత్రమే వాడుకుంటున్నారు హీరోయిన్స్ని అని. అండ్ ఆ వీడియో లింక్ కూడా ఉంది, ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే ఆవిడకి 1% కూడా స్కోప్ లేదు, అసలు ఆవిడ క్యారెక్టర్ లేకపోయినా బాధలేదు. ఎలాగైతే ఆచార్య సినిమాలో కాజర్ల క్యారెక్టర్ని లేపేశారు, ఇందులో జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ని లేపేస్తే ఇంకా బాగా సూట్ అవుతుంది మూవీకి. అండ్ సోల్ కూడా అండ్ రన్ టైం కలిసి వస్తుంది. సో దట్స్ ఆల్ దిస్ రివ్యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీ మీద నచ్చల వీడియో తొందరగానే రాబోతుంది, కావాలనే వాళ్ళు ఖచ్చితంగా నచ్చాలని కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇంతవరకు ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి, ఎస్పెషల్లీ నచ్చల వీడియోస్ మిస్ చేయకండి, అవే మన ఛానల్కి మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్.